బుల్లెటిన్ గ్రిల్స్ చూస్తే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కిషన్ రెడ్డి ట్వీట్ చేయగా కేంద్ర ప్రభుత్వ పనితీరుపై మంత్రి కేటీఆర్ అదే విధంగా కౌంటర్ ఇచ్చారు. అసలు మ్యాటర్లోకి వస్తే మిలియన్ మార్చ్ గుర్తు చేస్తూ మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. మిలియన్ మార్చ్ కు సుభిక్ష కాలం గడిచిందన్నారు. కేసీఆర్ నేతృత్వ పాలనలో కనీస గుర్తింపు లేకపోవడం దురదృష్టకరమన్నారు. కల్వకుంట్ల కుటుంబంతో పాటు మిలియన్ మార్చ్ కు బాధ్యులైన నాయకులు ఉద్యమంలో అసువులు భాసిన అమరులకు విమోచన దినోత్సవానికి సరైన గుర్తింపు లభించలేదన్నారు. ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చి ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆశయాలను నీరుగార్చేలా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని అన్నారు. ఇక కిషన్ రెడ్డి ట్వీట్ పై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పాలని ట్విట్టర్లో ప్రశ్నించారు. తల్లిని చంపి బిడ్డను తెచ్చి తెలంగాణ పుట్టిందని ఎన్నోసార్లు అవమానించిన మోడీకి గుజరాత్ బాసుల చెప్పుతో కొట్టుకునే బీజేపీ సన్యాసులకు తెలంగాణ ప్రగతి అర్థం కావడం లేదని కేటీఆర్ ట్వీట్ చేశారు. మోడీకి వ్యాక్సిన్ కనిపెట్టమని చెప్పకండి, పనికొచ్చే పనులు చేయండి సూచించారు. 53 ఏళ్లుగా దేశ సేవలో సిఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హాకింపేట నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో సిఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా దేశాన్ని రక్షించడంలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది సాధించిన విజయాలకు భారతదేశం గర్విస్తుందన్నారు. संवेदनशील और प्रमुख हवाई अड्डे, लगभग 14 प्रमुख बंदरगाह, परमाणु व अंतरिक्ष संस्थान, दिल्ली मेट्रो, स्टैच्यू ऑफ यूनिटी और कई सारी औद्योगिक इकाइयां और खदानों की सुरक्षा का काम कर रही हैं। मैं ये भी निश्चित रूप से आज कार्यक्रम के माध्यम से पूरे देश की जनता को बताना चाहता हूं कि सभी सीएपीएफ में अकेला सीआईएसएफ है जिसके पास प्रभावी अग्निशमन दल और सुरक्षा अग्निशमन के क्षेत्र में हमने बहुत सारी सिद्धियां हासिल की है। मैं इसके लिए भी కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన వేళ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. హోర్డింగ్స్ లో వాషింగ్ పౌడర్ నిర్మ వెల్కమ్ టు అమిత్ షా అని రాసుకొచ్చారు. హోర్డింగ్ లో బీజేపీలో చేరిన ఇతర పార్టీల నేతల పేర్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాషింగ్ పౌడర్ నిర్మ పేరిట ఫ్లెక్సీలు వెలసాయి. ఫ్లెక్సీలో హిమంత్ బిశ్వ శర్మ, నారాయణ రాణే, సువేందు అధికారి, సుజినా చౌదరి, ఈశ్వరప్ప, జ్యోతిరాదిత్య సింధియా పేర్లున్నాయి. బీజేపీలో చేరితే మరకలు పోతాయని అర్థం వచ్చేలా హోర్డింగ్లు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. మార్చి 16 నుంచి తాను చేయబోయే పాదయాత్రకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆహ్వానించారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. అంతకుముందు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కోమటిరెడ్డి నివాసంలో ఆయనను కలిసిన బట్టి తన పాదయాత్రలో కోమటిరెడ్డి కూడా పాల్గొంటారని స్పష్టం చేశారు. యాత్రకు సంబంధించిన కొన్ని సూచనలు చేశారని చెప్పారు. పిసిసి చీఫ్ పాదయాత్ర వేరే రూట్ లో ఉందని, తన పాదయాత్ర మరో రూట్ లో వెళ్తుందని బట్టి అన్నారు. సిఎల్పీ నేత బట్టి మండు టిండెలో పాదయాత్ర చేయబోతున్నారని, జాగ్రత్తగా చేయండి తాను ఆయనకు సలహా ఇచ్చినట్లు ఎంపీ కోమటిరెడ్డి చెప్పారు. గతంలో వైఎస్ఆర్ పాదయాత్ర చేసిన సమయంలో తాను ఆయన పక్కనే ఉన్నానన్న ఆయన పెద్ద సెంటర్ లో బహిరంగ సభలు పెట్టమని సూచించారని తెలిపారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీఎం కేసీఆర్ కి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. అనాథ పిల్లలకు జిల్లాకో గురుకులం ప్రారంభిస్తామని కేసీఆర్ చెప్పారని, రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ 7.5 ఏళ్లు గడుస్తున్నా అనాథ పిల్లలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. యాదాద్రిగుట్ట వద్ద రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించి ప్రారంభిస్తామన్నారని చెప్పారని జగ్గారెడ్డి లేఖలో పేర్కొన్నారు. అలాగే గతేడాది జనవరి 8న మంత్రి కేటీఆర్ నాయకత్వంలో మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో అనాథ పిల్లలకు స్మార్ట్ కార్డులు అందిస్తామని అన్నారని చెప్పారు. మరి ముఖ్యంగా దేశం గర్వపడేలా అనాథ పిల్లల సంక్షేమానికి ఒక చట్టం తెస్తామన్నారని, కానీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు కాలేదని జగ్గారెడ్డి అన్నారు. అనాథ పిల్లల కోసం కేసీఆర్ చేసిన ఆలోచన చాలా బాగుందని, అయితే కేవలం మరోసారి గుర్తు చేయడానికే లేఖ రాస్తున్నట్లు జగ్గారెడ్డి చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి ఒక లేఖ రాయడం జరిగింది.
ముఖ్యంగా తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ప్రభుత్వము పరంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ కేసీఆర్ గారు 2015వ సంవత్సరము జూన్ 23వ తారీఖున అనాథ పిల్లలకు ప్రభుత్వమే అమ్మా నాన్న అవుతుంది అని కేసీఆర్ గారు చెప్పిన మాటను నేను ఒక లెటర్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వ్రాయడం జరిగింది. తల్లి తండ్రులు లేని అనాథ పిల్లలకు ప్రభుత్వమే ఆదుకుంటది అనే మాట చెబుతూ 2015లో జూన్ 23 తారీఖున మరి అనాథ పిల్లలను ప్రభుత్వమే ఆదుకుంటుంది అని ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటనలో అనాథ పిల్లలకు అంటే ప్రతి జిల్లాలో మనకున్న ఈ 33 జిల్లాలో అనాథ పిల్లల కోసము గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అట్లాగే ప్రభుత్వం వారికి రిజర్వేషన్లు కల్పిస్తుందని హామీ కూడా ఇవ్వడం జరిగింది. యాదాద్రిగుట్టలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. పేపర్ లీకేజీ దర్యాప్తులో భాగంగా హనీ ట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పేపర్ లీకేజీకి హ్యాకింగ్ కారణం కాదని పోలీసులు నిర్ధారించారు. ఓ యువతి మాయలో పడి టీఎస్పీఎస్సీ ఉద్యోగి పేపర్ లీకేజీకి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ సెక్రటరీ పిఏ ప్రవీణ్ కీలక నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా ఓ యువతి ప్రవీణ్ తో సన్నిహితంగా ఉంటూ పేపర్ లీక్ కు కారణమైందని పోలీసులు దర్యాప్తులో తేలింది. పేపర్ ఇవ్వాలని ప్రవీణ్ ను యువతి కోరింది. ఈ నేపథ్యంలో తరచూ ప్రవీణ్ ను కలిసేందుకు యువతి ఆఫీసుకు వచ్చేదని, యువతితో సన్నిహితంగా ఉంటున్న ప్రవీణ్ ఆమె కోసమే టౌన్ ప్లానింగ్ పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో పేపర్ లీకేజీకి హ్యాకింగ్ కారణం కాదని పోలీసులు నిర్ధారించారు. అటు సెక్రటరీ పిఏ ప్రవీణ్ తో సహా 7 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విచారణలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లలో సిబ్బంది నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. మహిళలకు నిర్వహించాల్సిన టెస్టులు పురుషులతో చేయిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై వెంటనే వైద్యాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏఎస్ రావు నగర్ బ్రాంచిలో మహిళలకు టెస్టులు చేయాల్సిన మహిళా సిబ్బంది లేకపోయినా పురుషులతో ఎక్స్రేలు, ఈసీజీ, అబ్నార్మల్, టీఎంటీ వంటి టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ మీ ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకోండి, విజయ డయాగ్నోస్టిక్స్ అంటే ఒక బ్రాండ్ అంటూ మాట్లాడుతున్నారని టెస్టులకు వెళ్లిన వారు చెబుతున్నారు. మీకు అవసరముంటే చేసుకోండి, లేకపోతే వెళ్ళండి అంటూ సమాధానం చెప్పడంతో నివ్వెరబోయిన ఓ బాధితురాలు కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. విచ్చలవిడిగా బ్రాంచ్లను ఓపెన్ చేస్తూ విజయ డయాగ్నోస్టిక్ యాజమాన్యం సరైన సిబ్బందిని నియమించడం లేదని వినియోగదారులు బాపోతున్నారు. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ దానికోసం వచ్చాను. వస్తే లేడీ డాక్టర్ లేరన్న, నాకున్న టైంకి నేను మెయిల్ డాక్టర్ అయినా ఓకే అని చెప్పాను, తీసుకున్నాను. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో లేడీ డాక్టర్స్ లేరు. ఏ టెస్ట్ చేయడానికన్నా అందరు జెంట్సే వస్తున్నారు. లేడీస్ మెల్లా చేయించుకుంటామా అనేసి అడిగితే ఇంకా మీ ఇష్టం అండి, మీరు తీసుకొని వెళ్ళండి మనీ, మీరు ఏమన్నా చేసుకోండి అని అంటున్నారు. అది కరెక్టేనా అనేసి అడుగుతున్నామండి. మేము లేడీ డాక్టర్ని ఇక్కడ ఒకరిని రిఫర్ చేయాలనేసి అడుగుతున్నాం. ఆకాశంలో సగభాగం అయినప్పుడు అవకాశాలు చాలా కావాల్సినవి మనకి. అన్ని రంగాల్లో లేడీస్ పురుషులతో సమానంగా ఉన్నారని చెప్తూ ఉంటారు, కానీ మనకి ఇక్కడ లేడీ డాక్టరే లేదు. దీనికి ఏమంటారు, ఇది గవర్నమెంట్ దీనికి సమాధానం ఏం చెప్తుంది? లేడీస్ అంటే చాలామంది డాక్టర్స్ ఉన్నారు కదా, ఎందుకు ఇక్కడ అపాయింట్ చేయలేకపోతున్నారు? ఇలాంటి లేడీస్ సంబంధించిన విషయాల్లో లేడీస్ డాక్టర్ని అపాయింట్ చేయొచ్చు కదా. బాలానగర్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. సునకాల దెబ్బకు ఇంటి నుండి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
వినాయక్ నగర్ లో వీధి కుక్కల దాడిలో 16 మంది గాయపడ్డారు. అంబరపేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చే చౌరస్తా సమీపంలోని రెనాల్ట్ కార్ షోరూం దగ్గర ఉన్న స్క్రాప్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇటీవల అంబరపేటలో ప్రదీప్ అనే 4 ఏళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేసిన ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఈ అగ్ని ప్రమాదం జరిగింది. సిటీలోని ఓ రెస్టారెంట్ లో 8 ఏళ్ల బాలుడిని ఎలుక కొరికి గాయపరిచింది. కోంపల్లిలోని ఎస్పీజీ హోటల్లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మెక్డొనాల్డ్ అవుట్లెట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 8 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆదివారం ఉదయం నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో కేసీఆర్ కు ప్రత్యేక వైద్య బృందం ఎండోస్కోపీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో సీఎం కేసీఆర్ కు అల్సర్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని, సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఏఐజీ హాస్పిటల్ డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మరోవైపు జనరల్ చెకప్ లో భాగంగానే ఆసుపత్రికి వచ్చినట్లు ఏఐజీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సీఎం కేసీఆర్ మెడికల్ చెకప్ కోసం ఎప్పుడు యశోద నిమ్స్ ఆసుపత్రులకు మాత్రమే వెళ్తుంటారు. అయితే అకస్మాత్తుగా ఏఐజీకి ఎందుకు వచ్చారనేది హాట్ టాపిక్ గా మారింది. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ కు డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు సిపి స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఇంటింటికి సిపిఐ నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో ప్రజలకు వివరిస్తామన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలపై గవర్నర్ స్పందించాలని డిమాండ్ చేస్తున్న సాంబశివరావుతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. చెప్పండి, ఇంటింటికి సిపిఐ కార్యక్రమం ఎలా ఉండబోతుంది, ఎన్ని జిల్లాల్లో ఏ రూపంగా దీన్ని తీసుకెళ్లదన్నారు? నెల రోజుల పాటు ఉంటుంది ఆ ప్రోగ్రాము. భారతదేశ వ్యాప్తంగా దేశ్కో బీజేపీకో హటావ్ దేశ్కో బచావ్ అనే పేరుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు జరుగుతుంది. ఇక్కడ ఆ పిలుపులో భాగంగా మేము ఇంటింటికి సిపిఐ పేరుతో దాదాపు ప్రతి ఇంటికి ఏదో ఒక పేరుతో పాదయాత్ర లేకపోతే ఇంకో పేరుతోనా ఆ విధంగా కలవాలనేటువంటి ప్రోగ్రాం తీసుకున్నాం. దానిలో ప్రధానంగా ఏంటంటే బీజేపీ అనుసరించే విధానాలు, బీజేపీ అనుసరిస్తున్నటువంటి మతోన్మాద విధానాలు, లేకపోతే కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ రంగాల్ని విధ్వంసం చేస్తున్న విధానాలు, రాజ్యాంగ సంస్థలను బలి తీసుకుంటున్నటువంటి పద్ధతులు, వీటన్నిటినీ అదే పద్ధతిలో ఈ దేశాన్ని ఆర్థిక అభివృద్ధి వైపు కాకుండా అవినీతిమయంగా మారుస్తున్నటువంటి విధానాలు, అదేవిధంగా ఆకలి బాధల్లో మన స్థానం మరింత దిగజారే విధంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్ని ఆ విధంగా అదేవిధంగా ఈ ఇటీవల కవిత ఈడీ విచారణ నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ పరిణామాలను ఎట్లా చూస్తారు? బీజేపీ వాళ్ళు ఏది తలుచుకుంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు తలుచుకుంటే ఎన్నైనా అంటారు, ఏ మాటలైనా అంటారు. ఒక మహిళ అనేది ఉండదు, లేకపోతే ఒక వారు చెప్తూ ఉంటారు కదా తరచు, హిందూ మతం, హిందూ సంస్కృతి, హిందూ ధర్మం, రాముడు, ఆ పేర్లు ఓట్ల కోసమే వాడుకుంటున్నారు. అదే పద్ధతుల్లో ఆయన నిన్న అన్నది ఏంటంటే ఒక మాట, ఆమె అరెస్టు చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అన్నాడు ఆయన. అంటే ఏంటి, అరెస్టు నువ్వు విచారణ జరుపుతుంటే అరెస్టు అని నువ్వు ఎట్లా చెప్తావు? అంటే ఇవన్నీ కూడా ముందే వాళ్ళు ప్రీ ప్లాన్గా వాళ్ళు తయారై ఉన్నారు. సంజయ్ మాటలపైన బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపట్టింది. రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని విచారణ చేపడతామంటుంది, దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు గవర్నర్ది ఇందులో ప్రధాన పాత్ర వహించాలి. ఆమె ఒక మహిళ, ఇన్ని రోజులు ఏ చిన్నదొచ్చినా స్పందించే ఆమె స్పందించకపోగా ఇవాళ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మేయర్ కానీ ఇతర మహిళా ప్రతినిధులు ఆమె పర్మిషన్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వని పరిస్థితులు, గేట్లు మూసేసిన పరిస్థితి. అంతకుముందు ఢిల్లీ కంటే మా రాజ్భవన్ దగ్గర అని చెప్పిన ఆమె ఇవాళ రాజ్భవన్ గేట్లే మూసేసింది. ఆమె దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలను ఎండగడుతూ బీజేపీ హటావ్ దేశం బచావ్ కార్యక్రమం చేపడుతున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తెలిపారు. టీఆర్ఎస్తో ఉన్నది పరిమితులతో కూడిన పొత్తు మాత్రమేనని, ప్రజల అంశాల పట్ల రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. పోడు భూములు, పేదల ఇళ్ల స్థలాలు, నిరుద్యోగుల భృతి వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తామని చాడ వెంకటరెడ్డి తెలిపారు. చెప్పండి వెంకటరెడ్డి గారు, జాతీయ స్థాయిలో ఈ ఇంటింటికి సిపిఐ కార్యక్రమం ఎలా ఉండబోతుంది?
ఈ దాంట్లో ప్రధానంగా తీసుకునే అంశాలేంటి? ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు జరిగాయి. దాంట్లో ప్రధానంగా ఈ దేశంలో బీజేపీ ఎన్డీఏ ఆర్ఎస్ఎస్ బీజేపీ కమాండ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం భ్రష్టుపట్టిపోయింది. ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురవుతున్నది. రాజ్యాంగంకే మరి రాజ్యాంగ ఉల్లంఘనలు అనేకం జరుగుతున్నాయి. రాజ్యాంగంకే ప్రమాదం వచ్చింది. తర్వాత పేద ప్రజల బతుకులు చితికిపోతున్నాయి, నిరుద్యోగం పెరిగిపోయింది, ధరలు బాగా పెరిగిపోయినాయి. ఇలాంటి అనేక అంశాలపైన పల్లె పల్లెకు సిపిఐ, ప్రజల వద్దకు సిపిఐ అనే నినాదంతో, గడప గడపకు సిపిఐని, ఇంటింటికి సిపిఐ అనే నినాదంతో పోవాలని జాతీయ స్థాయిలో ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ వెలుతురులోనే అన్ని రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా, ఇది ఓన్లీ తెలంగాణ లేకుంటే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కాదు, మొత్తం త్రోట్ 29 రాష్ట్రాల్లో కూడా కమ్యూనిస్టు పార్టీ ఒక కార్యాచరణ రూపొందించుకొని ఈ ఇంటింటికి సిపిఐ నినాదంతో ముందుకు పోతుంది. దానిలో ఈ సమస్యలన్నీ కూడా తీసుకుంటాం. అంటే జాతీయ స్థాయిలో నినాదం ఏముంది, దాంట్లో ఏ అంశాలు ఉండబోతున్నాయి? ప్రధానంగా బీజేపీ కటావు, దేశ్కు బచావు. ఎందుకంటే బీజేపీ వచ్చిన తర్వాత పూర్తిగా ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అయిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేస్తున్నారు. అలాగే ప్రైవేటు సంస్థను ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితులు ప్రైవేట్ రంగాన్ని, వ్యవసాయాన్ని దండుగా మారిచేసి వ్యవసాయ చట్టాలు తెచ్చి, ఇప్పుడు అసలు మద్దతు ధర చట్టం కూడా తెలియదు, తెస్తామని హామీ ఇచ్చి కూడా కార్మికుల వ్యతిరేక విధానాలు అనిపిస్తున్నాయి. తర్వాత ధరలు బాగా పెంచేసి పెట్రోలు డీజిల్. లిబర్టీ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్టీపీ మహిళా అధ్యక్షురాలు గడిపల్లి కవిత, ఇతర మహిళా నాయకులు వినతి పత్రం అందించారు. మహిళా సర్పంచ్ పై ప్రజాప్రతినిధి లైంగిక వేధింపులకు గురి చేస్తే ఒక్క మంత్రి కూడా స్పందించలేదని, మహిళలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడు పరుష పదజాలం వాడారని, అధికార పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేశారని, షర్మిల మీద అనేక సార్లు మంత్రులు ప్రజాప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు ఎందుకు స్పందించలేదని కవిత ప్రశ్నించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్న షర్మిల మీద దాడులు చేస్తే నోరు మెదపలేదన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత ఉందా అని అడిగారు. అయితే చిన్న పిల్లల మీద, మహిళల మీద అఘాయిత్యాలు జరిగితే స్పందించలేదని కవిత మండిపడ్డారు. షర్మిల మీద దాడి జరిగితే మహిళా కమిషన్ ఎక్కడుందని ప్రశ్నించారు. మరి ఈ రోజు మేము మరి ఇక్కడ ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళల కోసం, మహిళల అభ్యున్నతి కోసం పోరాటం చేసినటువంటి మహనీయుడు. మరి ఆ రోజు హిందూ కోడ్ బిల్లుని మరి మా మహిళల కోసం తీసుకొచ్చారు. మహిళా పక్షపాతి గనక, మహిళల కోసం మరి తన మంత్రి పదవి కూడా రాజీనామా చేసినటువంటి మహనీయుడు, దళిత వర్గాల అభ్యున్నతి కోసం మరి కృషి చేసినటువంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి మేము ఒక వినతి పత్రం ఇవ్వడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మరి ఈరోజు చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు అధికార పక్ష నాయకురాల్ని మరి పరుష పదవిజాలంతో మాట్లాడారని వాళ్ళు వెంటనే టెంప్ట్ అయ్యి మరి నిన్నంతా కూడా ఆందోళన కార్యక్రమాలు చేశారు. మరి మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, మా షర్మిలమ్మ కూడా మరి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక దివంగత నేత, మా మహనీయుడు, మరి జనహృదయ నేత వైఎస్ఆర్ గారి తనయురాలు ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించడమే కాకుండా ఇక్కడ పుట్టి పెరిగి మరి ఇక్కడ వాతావరణాన్ని మరి అనుభవించినటువంటి మహనీయురాలు, డైనమిక్ నాయకురాలు, ఒక మహిళా శక్తి అంటే ఏంటో నిరూపించినటువంటి మా షర్మిలక్క మీద మరి అనేకమైన పరుష పదజాలం, ఈ యొక్క పాలకపక్షం మాట్లాడినప్పుడు మీరు ఏం చేస్తున్నారు, నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు కదా. ఆ రోజు మా షర్మిలమ్మ పాదయాత్ర చేస్తుంటే మరి పూజలు వ్రతాలు చేయడానికి తెలంగాణ రాష్ట్రంకి వచ్చావా అని ఒక మంత్రి అడుగుతాడు, ఇంకొక మంత్రి ఏమో నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే మరి. నల్గొండ జిల్లా నకిరేకల్లి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల భార్యలకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ముద్దులు పెడతారంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత మీద బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిన్న ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఆందోళనకు దిగారు. అయితే నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సైతం బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు, నాయకులతో కలిసి బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం బండి సంజయ్ మీద హాట్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ్ముళ్ళు అందరూ కలిసి మీ భార్యలకు ముద్దులు పెడతారా అంటూ కామెంట్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పార్టీ నాయకుల భార్యలు కావచ్చు, మా తెలంగాణ తమ్ముళ్ళందరూ, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ మీ పెళ్ళలకు ముద్దులు పెడతారు.
బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పైన వచ్చిన ఆరోపణలపై మహిళా కమిషన్ స్పందించింది. రాజయ్యపై సర్పంచ నవ్య చేసిన ఆరోపణలపై విచారణ చేసి రిపోర్టు ఇవ్వాలని డీజీపీని మహిళా కమిషన్ కోరింది.